నాకు ఒకడు కాదు, నాకు నచ్చిన డైరెక్ట్ ఎవడు బాధిస్తే అడు గొప్ప. అలాగా ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎనీబడి నాకు అంత అంత గొప్పగా హృదయాన్ని కదిలించేసి మనిషిని కుదిపేసిన సినిమా ఏ అనిపించలేదు. నేను కుదిపోవడం తప్పితే నన్ను అలా కుదిపించిన సినిమా నాకు ఏ అనిపించలేదు. బట్ ఎవరి కాళ్ళే బాగానే ఒక నాకు ఈ మధ్యన నచ్చిన సినిమా అర్జున్ రెడ్డి నాకు బాగా నచ్చింది. యాక్చువల్గాను చెప్పాలనుకుంటే సూటిగా శుద్ధి లేకుండా చెప్పడం అంటారు కదా, మీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడం చెప్తారు కదా, చెప్పాలనుకున్న సూట్ లేక సూటిగా చుట్టు లేకుండా చెప్తాడు గీతాకృష్ణ అంటారు కదా, అలాగా ఆ సినిమా నాకు నచ్చింది. ఇది ఒక చిన్న రెండు మూడు సీన్లు చెప్తాను, అది నాకు ఫ్రాంక్గా ఈ మధ్యకాలంలో నచ్చింది నాకు. ఇంక తర్వాత అది నేను హిందీలో కూడా చూశాను, హిందీలో కూడా నచ్చింది నాకు. సేమ్ రెప్లికా సేమ్ అతను అనుకున్నది తీసేట నీట్గా, అది నాకు తెలుగులో కంటే హిందీలో ఇంకా బాగా నచ్చింది నాకు. తెలుగులో అబ్బాయి కూడా బాగా యాక్ట్ చేశాడు కానీ, బట్ నాకు హిందీలో కూడా బాగా నచ్చింది నాకు. అంటే ఫ్రెష్గా ఒక్కొక్కళ్ళ చేత ఒక్కొక్క మ్యూజిక్ ఒక్కొక్క సాంగ్ చేయించాడు అందులో, ఆ డిఫరెన్స్ కూడా. ఎప్పుడు కూడా కొత్తదనాన్ని లైక్ చేసే నాలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళని చాలామంది ఉంటారు, అందుకే కదా హిట్ అయింది. మరి ఇది హీరోకి బాగోదు, అది వాళ్ళకి బాగోదు అనుకుంటే మరి అతను షాహిద్ కపూర్ యాక్ట్ చేసి ఉండేవాడు కదా కదా. ఇప్పుడు షాహిద్ కపూర్ లెవెల్లోనే బన్నీ కూడా ఉన్నాడు ఆ రోజుల్లో, తనకానే యాక్ట్ చేసి ఉండుంటే నిజంగా అర్జున్ రెడ్డి అసలు మరి అది ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేది. కొంతమంది ఏమంటారు ఎక్కడికో కాదు ఇతను కొత్తోడు కాబట్టి బాగా ఆడింది అట్ల డ్రాప్ అయి ఉండేది అన్నారు. కాదు ఎందుకు అట్ల డ్రాప్ అవుతుంది, అతను నటుడు కాకపోతేనే కేవలం స్టార్ అయితేనే.